అనంతపురం జిల్లా రాయదుర్గంలో పెరిగిన బస్ చార్జీలు తగ్గించారంటూ టీడీపీ నాయకులు ధర్నా చేపట్టారు. సీఎం జగన్ కి పెంచడమే గాని తగ్గించడం తెలియదని టీడీపీ నాయకులు విమర్శించారు. స్థానిక వినాయక సర్కిల్ వద్ద సీఎం జగన్ పదవి నుంచి దిగిపోవాలంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ప్రభుత్వం విద్యుత్ చార్జీలు ఆర్టీసీ చార్జీల పెంపుతో సాధారణ ప్రజలను వేధిస్తుందన్నారు. వెంటనే ఆర్టీసీ చార్జీలు తగ్గించాలంటూ డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 8 సార్లు డీజిల్ పెట్రోల్ పెంచింది. సాధారణ మనుషుడు జీవించాలంటేనే ఇబ్బంది అయిపోయింది. డీజిల్ పెట్రోల్ నిత్యావసర వస్తువుల్లో ప్రతి ఒక్కటి పెంచుకుంటా ప్రజలకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వము ఇప్పటికైనా మేల్కొని ప్రజలకు భారం పడుకోకున్నట్లా డీజిల్ పెట్రోల్ నిత్యావసర వస్తువులు ఇవన్నీ తగ్గించాలని, ముఖ్యంగా విద్యుత్ ఛార్జీల్ని భయంకరంగా పెంచడం జరిగింది. విద్యుత్ కోతలు కూడా అదే విధంగా ఉంది. విద్యుత్ ఛార్జీలను కూడా తగ్గించాలని చెప్పి రాయదుర్గం తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాం. మన రాష్ట్రంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అని నన్ను గెలిపించండి, మిమ్మల్ని బాగా చూసుకుంటా అని చెప్పిన ముఖ్యమంత్రి మాట తప్పి మడమ తిప్పి ఈరోజు అన్ని వ్యవస్థలను దెబ్బతీసి మధ్యతరగతి కుటుంబాలకు నడ్డి విరిచేలాగా ఈరోజు మరొక్కసారి బస్సు ఛార్జీలను పెంచడం జరిగింది. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్లనే ఈ బస్ ఛార్జీలు మరలా పెరిగినాయి. ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన వల్ల మధ్యతరగతి కుటుంబీకులు నిత్యావసర ధరలతోనేమి గ్యాస్ అన్ని మధ్యతరగతికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు కూడా ఈరోజు రేట్లు పెరిగి ఈరోజు